గుడ్ మార్నింగ్ ప్రైస్ అలాడ్ అప్పుడు చూపునకు వికారమై చిక్కుపోయిన ఆవులు చూపునకు అందమైన బలసిన ఆవులను తినివేయి అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెనులను ఆ పీల వెనులు మింగివేశాను ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము నాలుగు ఏడు వచనాలు ఆ కళను ఉన్నదొన్నట్టుగా చూస్తే మనకు ఒక హెచ్చరిక కనిపిస్తుంది మన జీవితంలో అతి శ్రేష్టమైన సంవత్సరాలు మంచి అనుభవాలు సాధించిన ఘన విజయాలు చేసిన అదృష్టమైనటువంటి సేవ మొదలైన మంచి విషయాలను పరాజయాలు వైఫల్యాలు అప్రదిష్ట దేవుని రాజ్యం పట్ల పనికి మాలిన మొదలైనవి మింగేసే అవకాశం ఉంది వాళ్ళ జీవితాల్లో ఘన విజయాలు సాధిస్తారని అందరూ ఎదురు చూస్తే వాళ్ళు ఊహించలేనంత అట్టడుక్కి దిగిజారిపోయిన సందర్భాల్లోనే ఆలోచిస్తే బాధేస్తుంది కానీ ఇది నిజం ఒక భక్తుడు చెప్పాడు ఇలాంటి విచారకరమైన విషయం నుండి తప్పించుకోవాలంటే ఒకటే సాధనం ప్రతి దినం ప్రతి గడియ దేవునితో ఓ వినూత్నమైనటువంటి తాజా సంబంధాన్ని తిరిగి కల్పించుకోవటం నిన్నటి నా ఘనకార్యాలు నా గతంలోని దీవెనకరం ఫలభరితం జయకరం అయినటువంటి అనుభవాలు ఈరోజు నాకేమీ లాభం చేకూర్చువుకు సరిగదా ఈనాటి పరాజయాలు వాటిని మింగేయొచ్చు కూడా కానీ నిన్నటి గొప్పతనం అంతా ఈరోజు నేను అంతకన్నా గొప్ప పనులు చేయటానికి ప్రేరేపణగా తీసుకోవాలి క్రీస్తుకి అంటు కట్టబడటం ద్వారానే నెలకొనేటువంటి ఈ వినూత్నమైన తాజా సంబంధం మాత్రమే నా జీవితంలోని చిక్కుపోయిన ఆవుల్ని పీల వెన్నుల్ని దూరంగా ఉంచగలదు దేవుడు తన వాక్యము దీవించునిగాక ఆమెన్